ఇంకొకటి మాకి పెద్ద టాస్క్ డిసిప్లినరీ కమిటీ అని చెప్పేసి కృష్ణరాజు గారు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు దానికి సంబంధించి వర్క్ ఎవరు చూసుకుంటున్నారు? ఎందుకంటే ఈ మధ్య ఒక చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు ఎట్లా ఫంక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు మన కరాటి కళ్యాణ్ గారికి సంబంధించిన ఏదో జరిగింది ఇష్యూ జరిగినప్పుడు డిసిప్లినరీ కమిటీకి మేము పంపిస్తాము. డిసిప్లినరీ కమిటీ అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు లీడ్ చేస్తున్నారు చైర్ పొజిషన్, దాంట్లో శ్రీకృష్ణ గారు ఉన్నారు అండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. డిసిప్లినరీ కమిటీ ఎక్కువ రోజులు మేము అవసరం లేదు కాబట్టి నాకు నిజంగా మైండ్లో రావట్లేదు కమిటీలో ఎవరు ఉన్నారు. బట్ లీడ్ అయితే మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు చైర్ పొజిషన్ లీడ్ చేస్తారు. ముందు కృష్ణరాజు గారు ఉంటారు, ఇప్పుడు ఆయన ఉన్నారు. సపోజ్ కరాటి కళ్యాణ్ గారికి ఇప్పుడు లైఫ్ మెంబర్షిప్ సమయం ఉంటుంది. అవునండి, అది వచ్చేసి ఏమేమి జరిగిందంటే మాకు మురళీ మోహన్ గారి దగ్గర నుంచి మాకు వచ్చింది ఇలా సోన్ సో జరిగింది ఇలా ఏదో ఇలా మాట్లాడారు సోన్ సోని. బట్ ఆ ఇష్యూ నేను మళ్ళీ తీసుకుని రావాలనుకోవట్లేదు. అది అయ్యేసరికి మాకు కంప్లైంట్ వచ్చింది. విష్ణు కమిటీలో మాట్లాడారు, మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్స్ చెప్పారు. బట్ సరే, బట్ మనం ఎవరిని లీడర్గా అనుకున్నాము చిత్ర పరిశ్రమ మొత్తం, సో అలాంటి వచ్చేటప్పుడు తప్పని పరిస్థితిగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఆవిడ సారీ లెటర్ పంపించారు, దాని తర్వాత రివోక్ చేస్తాం. విచ్ ఇస్ నాట్ వెరీ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, అది ప్రాసెస్ అయిపోయింది. రీసెంట్గా హేమగారిది కూడా సమ్ జరిగినట్టుంది కదా, అది కూడా సేమ్ అట్లనే రివైజ్ అయినట్టుంది కదా. మీడియాలో మొత్తం రేజ్ అయింది బట్ దానికి ప్రాపర్ ప్రూఫ్ లేదు అని చెప్పేసి. ఎప్పుడు మాకు వచ్చేసి డ్రగ్స్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం మా దగ్గర ఈ డ్రగ్స్ గురించి మీరు అవేర్నెస్ తీసుకురావాలి, సే నో టు డ్రగ్స్ అనే అవేర్నెస్ తీసుకురండి అని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పారు మేము మీటింగ్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఈవెన్ క్యాంప్లో కూడా మేము దీని గురించి మాట్లాడుతున్నాము, అసెంబ్లీ దీని గురించి మాట్లాడుతున్నాము, మీరు యాక్టివ్గా ఉండండి దాంట్లో, ఎక్కువ వచ్చేసి ఇండస్ట్రీ పేరు వస్తుంది అని చెప్తే మేము అలాంటిది లేదు సార్, మేబీ ఇండస్ట్రీ మీద పుల్ చేయించేమో కలవడానికి చెప్పారు, స్పెసిఫిక్గా చెప్పారు. సో అందుకని మేము డ్రగ్ ఎప్పుడు డ్రగ్ వచ్చేసి ఇన్వాల్వ్ అయిందా మెంబర్షిప్లో షోకాస్ నోటీస్ వచ్చేసి ఇమీడియట్గా మేము సస్పెండ్ చేస్తాం. మేము సస్పెండ్ చేసిన తర్వాత ఆవిడ వచ్చి బయటకు వచ్చేసి మాకు రిక్వెస్ట్ లెటర్ పెట్టి అది నా మిస్టేక్ కాదు అని చెప్పడం జరిగింది. 1 మంత్ కూలింగ్ టైం పెట్టి మళ్ళా మీటింగ్లో మేము వచ్చి రివోక్ చేసుకున్నాం. అయితే ఇంకొక డౌట్ వచ్చింది నాకు, మొన్న వరద బాధితులకి సహాయం చేసినప్పుడు ఇండివిజువల్స్ మొత్తం కూడా అనౌన్స్ చేసి విరాళాలు ఇస్తున్నారు కదా, ఎందుకు ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా తరఫు నుంచి అని చెప్పేసి ఏదన్నా ఎవరు ఇండివిజువల్ వాళ్ళది కదండి, ఏదైనా మంచి చేస్తున్నారు కదా. ఒక విమర్శ ఏమొస్తుంది అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా మా అసోసియేషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో పెద్ద హీరోలు అంతా ఎందుకు కనీసం ఓట్ చేయడానికి కూడా రారు, నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకు మానని అని చెప్పేసి వచ్చారు. వచ్చారు హైయెస్ట్ 600 మెంబర్స్ వచ్చారు ఇప్పుడు దాకా మెంబర్షిప్, అంటే ఓటింగ్లో జరగని హైయెస్ట్ కౌంట్ అది. అవునా? పర్సంటేజ్ వైస్ చాలా ఎక్కువ. అది నరేష్ గారు అప్పుడు ఉన్నప్పుడు 400 చేంజ్ వచ్చారు, విష్ణు టైంలో 600 మెంబర్స్ వచ్చారు, మొత్తం 900 ప్లస్ ఉన్నారు కదా. 900 ప్లస్, దాంట్లో వచ్చి 800 యాక్టివ్గా ఉంటారు. అవునవును, కొంతమంది ఇక్కడ లేని మారిపోయారు, మారిపోయి ఉంటారు కదా. విష్ణు గారు అప్పుడు ఈ మాని సౌత్కి కొలాబరేట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ అయిందండి, అది అయిపోయింది అయిపోయింది. సినిటా, సినిటా అంటే బాంబే, బాంబే బాంబే తోటి ఆల్రెడీ కొలాబరేట్ చేసుకున్నాం, అంటే అఫిలియేట్ చేసుకున్నాం. నడిగర్ సంఘం తోటి మాట్లాడడం, నాజర్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. అండ్ వాటిలో వచ్చేసి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ ఆగాం. అది వాళ్ళ ఏదో వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు, అది చేయాలనుకున్నాము, తర్వాత కన్నడలో చేయాలనుకున్నాము, ఇలా అది టైప్ అవుతుంది. బేసిక్ ఇప్పుడు ట్రోల్స్ కోసం అందరూ అప్రోచ్ అవుతున్నారు, ఎలా స్టాప్ చేశారు మీరు అని. మీరు ఎలా స్టాప్ చేశారు? సౌత్ లో నుంచి అందరూ అడగడం స్టార్ట్ అన్ని సంఘాలు. కార్తీ ఫోన్ చేసి, కార్తీ కూడా ఫోన్ చేసి అడిగాడు ఎలా స్టాప్ చేస్తున్నావు, ఏమేమి కంట్రోల్ పెట్టారని. ఇప్పుడు దాని మీద మీటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఓకే, అన్ని అన్ని స్టేట్స్ కలిపి కూర్చోబోతున్నాం. ఓకే, అయితే మన మానే ఆదర్శం అంటారు సౌత్ కి. అందరూ భయపడుతున్నారు కదా, మా అసలు ఎలా స్టాప్ చేస్తాము, సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అనే ఒక అసలు ఇంపాసిబుల్ అన్నట్టు ఉండింది. వి మేడ్ ఇట్ పాసిబుల్.